మెడికల్ కాలేజెస్ సీట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో తెలంగాణలో సీట్లు తగ్గించారు. ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ ఈ సీట్లు తగ్గించిన కారణంగా తెలంగాణకు నష్టం జరుగుతుంది. కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇక సీట్లు పెంచాలా కానీ ఉన్న సీట్లో పోత పెట్టడం న్యాయం అన్నాను. అప్పుడు వారు మనకు సంబంధం లేని విషయం ఇది, మీ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అనేక రకాల మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం చేశారు కాబట్టి కోత పెట్టాము అని వారు ఇప్పుడు ఒక విషయం చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇప్పటికైనా మౌలిక వసతులు కల్పిస్తే నేను ఇప్పటికైనా మెడికల్ సీట్లు పెంచడం కోసం నాకు ఏ రకమైనటువంటి శిషభిష లేవు. నేను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని పిలుస్తాను, వాళ్ళకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తాను, తెలంగాణలో కోత పెట్టినటువంటి మెడికల్ సీట్లను కూడా పెంచాలని చెప్తాను. కాబట్టి వెంటనే మీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మౌలిక వసతులు పెంచేటువంటి ప్రయత్నం చేయండి, నిర్లక్ష్యం చేయకండి అని వారు చెప్పారు. ఈ విషయాన్ని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు రేపు స్వయంగా కలిసి కానీ ఉత్తరంగానే రాసి మరి ఆ కోట పెట్టినటువంటి మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. Some of them suggested they wanted to raise the issue of railway fares.